ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి వైసీపీలో చేరిన పోతుల సుజాతకు సీఎం జగన్ మంచి అవకాశం కల్పించారు. శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సునీత పేరు ఖరారు చేశారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆమె బీఫామ్ అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సీఎం ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సునీత. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదిరైంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న ఆమెకు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది సికింద్రాబాద్ కోర్టు. పోలీసులు ఆమెను కస్టడీకి అప్పగించాలన్న విజ్ఞప్తి కోర్టు అనుమతించింది. అయితే విచారణకు 7 రోజులు అడగ్గా కేవలం 3 రోజులకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో భూమా అఖిలప్రియను పోలీసులు 13వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకోవాలని విచారించనున్నారు.